అనగానే ఒక రూమ్ కట్టుకోవాలంటే కొద్దిగా వెళ్ళిపోతాం మనోడే అవి రూమ్ కట్టలేడుతున్నాడు మరి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్. మనం అయితే రూమ్ కార్డ్ నెంబర్ 8కి అయితే వచ్చాయి. ఇక్కడ మీరైతే చూడొచ్చు అన్న ఐడియా అయితే కొడుతున్నాం కదా ఈ బ్రో. నేను అయితే లాస్ట్ 2 వీడియోస్ నుండి కూడా నేనైతే చెప్తాను రిప్లై యూ బ్రో, రిప్లై యూ బ్రో అని చెప్పి నాకైతే ఎటువంటి రెస్పాన్స్ అయితే ఈ బ్రో దగ్గర నుండి అయితే రాలేదన్న. ఇది వచ్చేసి ఫైనల్ కాల్ అన్న. ఈసారి అయితే మనకి టెలిగ్రామ్లో కానీ ఎలాగోలాగ రిప్లై ఇచ్చినట్లయితే ఈ బ్రోది అయితే అడ్వాన్స్ అయితే, లేకపోతే ఇంకా వేరే సబ్స్క్రైబర్ అయితే 2 సబ్స్క్రైబర్స్ అయితే ఇచ్చేసుకుందాం. ఇక్కడ అయితే చూడొచ్చు రూమ్ కార్డ్ నెంబర్ 7 విన్నర్ అయితే ఎవరో చూడొచ్చు. ఎడితే మీరైతే క్లియర్గా చూడొచ్చు శాండ్ గేమింగ్ వైట్ అవుతుంది. ఆ బ్రోతోనే మనం అయితే ఈ రోజు రూమ్ మ్యాచ్ అయితే ఆడబోతాం. అలాగే ఆ బ్రో ఫ్రెండ్ రిక్వెస్ట్ అయితే పెడదాం గైస్. మీరు అయితే చూడొచ్చు శాండ్ గేమింగ్ వైటి. ఇక్కడైతే రాక్ శాండ్ అయితే ఇప్పుడైతే ఈ బ్రోని ఎలా ఎంచుకున్నాం అన్న దాని గురించి అయితే మాట్లాడితే ఈ బ్రోని అయితే నార్మల్గా కామెంట్ నుండి అయితే ఎంచుకున్నాం. కాకపోతే ఈ బ్రో కూడా మనకి టెలిగ్రామ్లో కానీ ఎక్కడ ఎటువంటి రిప్లై అయితే ఇవ్వలేదన్న. కాకపోతే చాలా అంటే చాలా ఆ బ్రో వల్ల మనకైతే ఒక లక్కీ ఛాన్స్ అని చెప్పుకోవచ్చు. ఈ బ్రో అయితే ఫ్రెండ్ రిక్వెస్ట్ కూడా త్వరగా యాక్సెప్ట్ చేయలేదు. కాకపోతే మనకు ఒక లక్కీ అంటే లక్కీ రిక్వెస్ట్ అని చెప్పుకోవచ్చు అన్న. అందరూ మన సబ్స్క్రైబర్స్ అందరూ నేను చెప్పినట్టు చేసినట్టయితే నాకు మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం చాలా అంటే చాలా ఇష్టం, చాలా అంటే చాలా ఈజీ అన్న. నిజంగా ఇంకా ఓపీ ఇంకా ఏమన్నా చాలా అంటే చాలా ఈజీగా అయితే మనం అయితే కాంటాక్ట్ అవ్వచ్చు. ఆ బ్రో అది ఏంటి అన్న దాన్ని తెలుసుకోవడం గురించి అయినా వీడియో అయితే ఫుల్గా చూడడం చాలా అంటే చాలా ఈజీ. ఇప్పుడైతే మనం అయితే ఫస్ట్ రౌండ్కి అయితే వచ్చేయడం అయితే జరిగింది. ఇక్కడైతే మీరు బుర్ర అయితే బద్దలేసిపోయిందన్న హెడ్ షాట్ ఓన్లీ. మన ఇంకా ప్రో ప్లేయర్ మన అసలే బాట్ పచ్చి బాట్ ఎక్కడున్నా మంది అసలు ఆ లెవెల్ కూడా వన్ ఎంత మనకి మనోడికైతే కొంచెం పింగిలే చూసారా ఎన్ని గ్లోవల్స్ పడిపోయినాయి. ఇక్కడైతే మీరు చూడొచ్చు మనకైతే మనకు కూడా హెల్త్ లేదు. అలా ఇదేటన్న గ్లిచ్ గ్లోవల్ వేసుకున్నాడు కానీ మన కిల్లలు ఎలిమినేట్ అంటే ఎలిమినేటివ్ కాదు మన కిల్ వచ్చింది. మనం అయితే స్ప్రే అయితే చేసుకున్నాం మనోడికైతే పింగ్ అయితే పడతలేక చూసుకోవచ్చు. 4-5 గ్లోవల్ అయితే పడ్డాయి మనోడికి. అప్పుడైతే మనం పెద్ద స్ప్రే అన్న మ్యాక్స్ ఎంత స్ప్రే అయితే చేసాం ఎన్నాళ్ళ కొట్టాం అనమాట. మనం అయితే 3 రౌండ్లు అయితే అరే బుర్రక ఈటన మన కవర్కి వచ్చినా కానీ బుర్రక అయితే బదలైపోయింది. మనం అయితే ఏం చేయాలి ఇక్కడ చూసుకొచ్చి ఎన్ని గ్లోవ్స్ పడి మన నోడికి మనం అయితే ఎట్టకాలకు 4 రౌండ్స్ అయితే కొట్టాం. లాస్ట్ రౌండ్ చివరిదాకా అయితే వచ్చేసిందన్న. ఇప్పుడైతే మనం అయితే స్ప్రే అయితే చేసాం కొట్టేసామా మనోడైతే ఇంకా అరే మనోడైతే లాంగ్ రేంజ్ అంతా కూడా షార్ట్ రేంజ్ చాలా అంటే చాలా అరే బుర్రకే బద్దలైపోతుంది ఈటన్నా బాబు ఈ హెడ్ ఈటన్న. మనం అయితే ఈడబ్ల్యూ చేసాం అరే అన్న అసలు గ్యాప్ కూడా మన కామెంటరీ చూసి గ్యాప్ కూడా ఇవ్వలేదన్న అంత అరే ఈటన్న అసలు బుర్రకే ఎంత దారుణంగా బుర్ర ఎక్కడ కొట్టేస్తున్నాడు అనమాట. ఇక్కడైతే మీరు చూసాం మళ్ళీ బుర్రకైతే ఎగిరిపోయిందన్న. ఇప్పుడైతే మనం అయితే ఓడిపోయాం కాబట్టి ఇంకా మనం ఏం చేయలేం. మీరైతే ఏపీ స్టార్ ఓడిపోతున్నాను ఎటువంటి బాధపడద్దు, నేనైతే ఇంకా ఆనందంగా ఫీల్ అవుతున్నాను సబ్స్క్రైబర్ చేతి ఓడిపోయినందుకు. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు ఆ బ్రోని ఎలా కాంటాక్ట్ అవ్వాలని గురించి దాని గురించి అయితే తెలుసుకుంటే మనం అయితే సైన్ పెట్టుకున్నాం కదా వీ బ్యాడ్జ్ ఇలాంటి అక్కడ సైన్ అయితే పెట్టుకున్నాం కదా. అక్కడైతే ఈ బ్రో అకౌంట్ అమ్మేసుకున్నాడు అక్కడ ఐడి ఫర్ సేరెంట్ అయితే పెట్టుకున్నాడు ఫ్రెండ్స్. ఇక్కడైతే మీరు క్లియర్గా అయితే చూడొచ్చు. ఇంకా ఫ్రెండ్స్ అక్కడైతే ఐడి ఫర్ సేరెంట్ పెట్టుకుని ఆ బ్రో మొబైల్ నెంబర్ పెట్టుకున్నాడు. మనం అయితే ఇన్స్పెక్ట్ చేసినాడు ఆ మొబైల్ నెంబర్ అయితే నాకు కనపడి ఆ బ్రోకి ఫోన్ చేయడం వల్ల అయితే ఈజీగా కాంటాక్ట్ అయ్యాము. ఇప్పుడైతే ఆ బ్రో మాట్లాడతాడంట, ఆ బ్రో మాటలు వినండి. హాయ్ ఫ్రెండ్స్, మన ఏపీ స్టార్ గేమింగ్ కుర్రోడు మరి రూమ్ కార్డులు ఆడుతున్నాడు. 50 రూమ్ కార్డులు అంటే మాటలు కాదు. మరి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని, అందరూ పార్టిసిపేట్ చేయండి. పాపం 50 రూమ్ కార్డులు అంటే మాటలు కాదు. మనం మామూలుగా మనలో మనగానే ఒక రూమ్ కార్డు పెట్టుకోవాలంటే కొద్దిగా ఫీల్ అయిపోతాం. మనోడే 50 రూమ్ కార్డులు ఆడుతున్నాడు మరి. అందరు సబ్స్క్రైబ్ చేసుకొని ఆడండి. మరి నేను ఇప్పుడే ఆడాను 8 రూమ్ కార్డు, ఇంకా 42 రూమ్ కార్డ్స్ ఉన్నాయి. ఆ బ్రో చెప్పింది నిజంగా నిజంగా చాలామంది రూమ్ కార్డ్ ఏంటంటే కక్కుతిగా ఫీల్ అయిపోతారు. అట్లీస్ట్ నేను కూడా అంతే అలా దాచి అలాగా కక్కుతిగా ఫీల్ అయిపోయి నేనైతే 10 రూమ్ కార్డ్స్ అయితే దాయడం అయితే జరిగింది. ఆ 10 రూమ్ కార్డ్స్ అయితే మన సబ్స్క్రైబర్స్కి అయితే పెట్టేశాను. అలాగే ఈరోజు ఓడొచ్చేసి ఏపీ అని చెప్పి యూఐడికి కామెంట్ చేయండి కలిసి ఏపీ అని చెప్పి యూఐడి అయితే కామెంట్ చేయండి. అందరూ కామెంట్ చేస్తారని కోరుకుంటున్నాను నేనైతే. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చిందని కూడా అందరూ మన ఛానల్ అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా కష్టపడి చేస్తున్నాం కాబట్టి. ఓకేనా ఫ్రెండ్స్, ఇక బాయ్ బాయ్.